हेलो फ्रेंड्स, वेलकम टू भाग्य माधव तेलुगु रुचि। ईरोज नेनु चिंतपंडु पुलिहोर चेस्तुन्नानु। अलागे चिंतपंडु पुलुसु निल्व पेट्टुकुंटे अदि एन्नि रोजुलैना पाडवकुंडे पद्धति चूपिस्तानु। चूद्दां पदंडि। इदि चिंतपंडु पुलुसु मसालातो कूडिंदन्नमाट। इदि चेसि पेट्टुकुंटे एप्पुडैना मनं सेकेंड्स लो पुलिहोर कलुपुकोवच्चु। ఇది ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది అది చూద్దాం పదండి. ఫస్ట్ మనము ఒక హాఫ్ కప్పు కొబ్బరి ముక్కలు, ఒక 10 పచ్చిమిరపకాయలు, ఒక గడ్డ వెల్లుల్లిపాయలు ఒలిసి పెట్టుకోవాలి. ఇవన్నీ మిక్సీ చేసుకుందాము. ఓకే ఫ్రెండ్స్, భాగ్యమాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, అది టచ్ చేస్తే బెల్ వస్తుంది. బెల్ టచ్ చేస్తే ఆల్ అని వస్తుంది ఫ్రెండ్స్, ఆల్ టచ్ చేయండి. అన్ని వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇవన్నీ మనము మిక్సీ చేసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకొని, సాల్ట్ ఇప్పుడే వేసుకుంటున్నాను, ఒకవేళ తక్కువైతే లాస్ట్ కలుపుకోవచ్చు. ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇది ఉడికించిన రైసు చల్లారబెట్టుకోవాలన్నమాట. ఒక పెద్ద బేసిన్ తీసుకొని బేసిన్లో చల్లారబెట్టుకోవాలి. ఇట్లా పెద్దగా ఉన్నింది అయితే కలుపుకోవడానికి కూడా వీలుగా ఈజీగా ఉంటుంది. చింతపండు ఒకటిన్నర నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని నానబెట్టుకున్నాను. అది ఇట్లా గుజ్జు తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇందులో వాటర్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి, ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనకి వాటర్ చాలా తక్కువ ఉండేట్టు చూసుకొని చిక్కటి గుజ్జు తీసి పెట్టుకోవాలి. పిప్పి అంతా తీసి పక్కన వేసుకోవాలి. చూడండి ఎంత చిక్కగా వస్తుందో టమాటో సాస్ లాగా. ఈ చింతపండు పులిహోర చాలా బాగుంటుంది, నిల్వ కూడా ఉంటుంది. ఇప్పుడు అక్కడ అయి పెట్టుకొని ఒక 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. మనం తీసుకునే క్వాంటిటీ పద్ధతి ప్రకారము ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇవి ఊర మిరపకాయలు, మనం మన వీడియోలో చూసాం కదా ఊర మిరపకాయలు ఎలా తయారు చేయాలో. ఇప్పుడు ఒక కప్పు పల్లీలు తీసుకున్నాను, పల్లీలు ఫస్ట్ వేయించుకుందాము. ఇవి దోరగా వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ పెట్టుకొని ఇట్లా వేయించుకుంటూ తాలింపు గింజలు అన్నీ వేసుకోవాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ 1/2 మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు. ఇవన్నీ వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఊర మిరపకాయలు కొంచెం లాస్ట్ చివర తుంచేసి ఇవి వేయించుకోవాలన్నమాట. అప్పుడు మసాలా లోపలికి వెళ్ళి బాగా వేగుతాయి, మనం తినేటప్పుడు చాలా బాగుంటాయి. ఇట్లా తాలింపులలో వేసుకుంటే మనకు నంజుకోవడానికి చాలా బాగుంటాయి ఊర మిరపకాయలు. ఊర మిరపకాయలు వీడియో ఎవరైనా చూడకుంటే కింద లింక్ ఇస్తాను, చూడండి ఫ్రెండ్స్. ఇది ఇంగువ అన్నమాట. ఇంగువ 1/2 స్పూన్ వేసుకున్నాను. మసాలా అంతా బాగా వేగింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ పేస్ట్ ఉంది కదా, మిక్సీ పేస్ట్, ఇదంతా వేసుకొని వేయించుకోవాలి. ఇది తాలింపులు పడగానే స్మెల్లు అమోఘంగా వస్తుంది, చాలా మంచి స్మెల్ వస్తుందన్నమాట. మన లెమన్ రైస్ కన్నా ఈ చింతపండు పులిహోర చేసుకుంటే 2-3 రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఎప్పుడైనా మనం జర్నీలకు అట్లా వెళ్తే చెడిపోకుండా ఉంటుందన్నమాట. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకుందాము. ఇప్పుడు పసుపు వేసుకోవాలి, 1 స్పూన్ పసుపు. ఇదంతా బాగా వేగిన తర్వాత మనము చింతపండు పులుసు వేసుకోవాలి. ఇది పచ్చిగా ఉండకూడదు, బాగా వేగాలన్నమాట. 1-2 మినిట్స్ బాగా వేయించుకుంటే వేగిపోతుంది. ఇప్పుడు చింతపండు గుజ్జు తీసుకున్నాం కదా, అదంతా వేసుకొని వేయించుకోవాలి.
చూడండి ఇదంతా బాగా వేగి మనకు ఆయిల్ పైకి వస్తే అప్పుడు పూర్తిగా వేగిపోయినట్టు గుర్తు చింతపండు పులుసు బాగా వేగితేనే నిల్వ ఉంటుంది ఇట్లా చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడు కావాలన్నా అప్పుడు నిమిషాలలో పులిహోర చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా మనకు ఆయిల్ కూడా పైకి తేలుతూ ఉంది చూడండి ఇంకా ఇప్పుడు దించేసుకుందాము దించేసుకొని మనం చల్లారు పెట్టుకున్న రైస్లో కలుపుకోవాలి మనకు ఎక్కువ క్వాంటిటీ తీసుకొని మనం నిల్వ ఉంచుకోవాలనుకుంటే ఒక 250 గ్రామ్స్ అట్ట చింతపండు తీసుకొని మనం మసాలా ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పుడు ఒక 6 మంత్ అట్లా నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మసాలా మనం రైస్లో వేసి కలుపుకుందాము చూడండి ఇట్లా బాగా అంతా కలుపుకోవాలి కలర్ మారిపోతూ ఉంది yellow కలర్ వస్తూ ఉంది ఇప్పుడు కొత్తిమీర వేసుకొని మొత్తం అంతా కలుపుకుందాము చూసారా మొత్తం అంతా కలిపేశాను ఇప్పుడు salt సరిపోయిందో లేదో చూసుకొని కొంచెం వేసుకున్నాను అన్నమాట ఇట్లా చేసి పెట్టుకుంటే మనం జర్నీలకు కానీ పిక్నిక్లకు కానీ అట్లా వెళ్ళినప్పుడు 2-3 డేస్ వరకు నిల్వ ఉంటుంది ఈ మిగిలిన మసాలా మనం తీసి కంటైనర్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా పాడైపోదు ఎందుకంటే ఈ దీంట్లో ఉండేది చింతపండే కదా చింతపండు చెడిపోదు మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు పులిహోర కలుపుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము పొడి పొడిగా రుచికరమైన టేస్టీకరమైన చింతపండు పులిహోర రెడీ అయింది చూడండి ఫ్రెండ్స్ విత్ మసాలాతో ఈ మసాలా ఎన్ని రోజులైనా పడైపోకుండా ఉంటుంది తప్పకుండా అందరు ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే భాగ్య మాధవ్ తెలుగు రుచికి సబ్స్క్రైబ్ చేసుకోండి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని ఉంటుంది అది టచ్ చేస్తే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే నా మిగతా నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి ఫ్రెండ్స్ తప్పకుండా అందరూ ట్రై చేయండి చాలా మంచి రెసిపీ ఇది పూర్వకాలం నుంచి ఉంది చూడండి ఇది మసాలా తప్పకుండా అందరు లైక్ చేసి షేర్ చేసి